పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల ఆస్తి పన్ను రాయితీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది జీహెచ్ఎంసీ పరిధిలో పదిహేను వేల వరకు ఆస్తి పన్ను కట్టే గృహ యజమానులకు యాభై శాతం రాయితీ కల్పిస్తామని నిన్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు ఈ నిర్ణయం వల్ల ముప్పై ఒక్క లక్షల నలభై వేల మందికి మూడు వందల ముప్పై ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరనుంది జీహెచ్ఎంసీతో పాటు నూట నలభై పట్టణాల్లోనూ ఆస్తి పన్నులో రాయితీ కల్పించనుండగా ఇతర పట్టణాల్లో పది పేలలోపు ఆస్తి పన్ను కట్టే వారికి శాతం రాయితీ ఇవ్వనున్నారు ఇప్పటికే పన్ను చెల్లించిన వారికి వచ్చే ఏడాది తక్కువ వసూలు చేయనున్నారు దీంతో ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు వేతనం పెంచుతూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది పారిశుధ్య కార్మికుల పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల ఐదు వందలకు జీతాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది